मनस्फूर्ति रेसीपी बिह्य पिं तो चाल हेल्दी रेसीपी तो मे मुझे चाल टेस्ट प्रिपेर चाल ईजी क्विट प्रिपेर सारी फस्ट आ रेसीपी चूपस्ता इधन आ रेसीपी चूँ बहुत असल स्वीट चूस्त तीन कदा निजा अंत टेस्ट उ तक टाइम लाजी गई स्वीट प्रिपेर चेसु इपड़ी रेसीपी एला तैयार वीडियो के वीडियो चूस फ्रेंड्स फर्स्ट नेनु पच्ची कोब्बरी चूपिस्तुन्नानंडी पच्ची कोब्बरी अयिते टेस्ट चाला बागुंटुंदी ई विधंगा चिन्न चिन्न पीसेस गा कट चेसुकोवाली इप्पुडु वीटिनी मिक्सी पट्टेसुकुंदाम कोब्बरी मोत्तं ओकटेसारी वेसी मिक्सी पट्टकूडदंडी एंदुकंटे अंदुलो चिन्न चिन्न पीसेस वंडिपोतायंडी अंत बागा मेत्तगा अवदु अंदुकनी ई विधंगा रेंडु सार्लुगा वेसुकोनी मिक्सी पड़तुन्नानु इंदुलो असल वाटर अनेदी याड चेयकूडदंडी वाटर वेक मेत मिक् पटी इन मत मिक् पटेशन और प्लेट की तीसक कपयरी पड़ी इधर इंत मेत मिक् पटी ఒకటిన్నర కప్పుకి కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిని వేసేస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి చాలా త్వరగా అడుగంటుతూ ఉంటుంది ఇలా వేసి కలుపుతూనే ఉండాలి కొంచెం కలర్ మార్తే సరిపోతుందండి చూడండి కలుపుతూ ఉన్న అడుగంటుతూనే ఉంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడిందులో బెల్లం వేసేసుకోవాలి చూడండి కొంచెం కలర్ మారిపోయింది కదా ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి ఇప్పుడిందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి బెల్లం కరగడానికి ఒకసారి కలుపుకుందాం బెల్లం మొత్తం కరిగిపోయి ఇంకొంచెం వాటర్ వచ్చేస్తాయండి వాటర్ బెల్లం అదంతా ఇనిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఇంత వాటర్ గా వచ్చేసిందో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఈ విధంగా వస్తుంది మొత్తం దగ్గరికి వచ్చేసి కలర్ అనేది మారిపోతుందండి ఇదిగోండి ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పొడిని వేసుకోవాలి మొత్తం ముద్దలాగా తయారైపోతుందండి అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసుకోవాలి ఇప్పుడు దించేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి కలపడం కోసం వాటర్ ని ఇట్లా వేడి చేసుకొని కలుపుకుంటే చాలా స్మూత్ గా వస్తాయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి
अलागे 1 स्पून वच्चेसि नेय्यि वेसुकोवालंडि అప్పుడు కలిపేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందండి బియ్యపిండితో మనం కలుపునేటప్పుడు ఆ నెయ్యి అంతా కరిగిపోయి వాటర్ కొంచెం వేడైతే సరిపోతుంది సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు 1 కప్ వచ్చేసి నేను బియ్యపిండి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా 1 గ్లాస్ వాటర్ ని వేడి చేసి పెట్టుకున్నాం కదండి అవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఉంట్రాలు చేస్తే ఎట్లా కలుపుకుంటామో అదే విధంగా ఉండాలండి వినాయకుడి చవితికి పండక్కి మనం చేసుకుంటాం కదండి కుడుములు అంటారు ఉండరాలు అంటారు కదా అదే విధంగా బియ్యపిండిని కలుపుకోవాలి ఇంకొంచెం ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి పొడి కూడా మనకి చల్లగా అయిపోయిందండి చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి ఈ విధంగా అన్ని చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం బియ్యపిండి కలిపి ఉంచాం కదా ఇట్లా ఒక బాల్ లాగా తీసుకోవాలి ముందు చేతికి కొంచెం ఆయిల్ అంటించుకోవాలి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి ఇట్లా ఒక బాల్ లాగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ముందుగా మనం చేసి ఉంచిన ఆ కొబ్బరి పొడి ఉండని తీసేసి అందులో పెట్టుకోవాలి ఇలా క్లోజ్ చేసుకోవాలి చాలా హెల్తీ రెసిపీ అండి మనం ఆవిరికే ఉడికిస్తాం కదా ఎక్కువ ఆయిల్ అనేది కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్ తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకోవాలి మరోసారి చేసి చూపిస్తానండి కొంచెం పిండి ఎక్కువగా తీసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని ముందుగా మనం కొబ్బరిది ప్రిపేర్ చేసి ఉంచిన ఉండని అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి చేతికి ఆయిల్ పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా మొత్తం దగ్గరికి క్లోజ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒకసారి చుట్టుకున్నట్లయితే రెడీ అయిపోయినట్లే ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ఇడ్లీ పాత్ర కూడా కొంచెం ఆ ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్లేదు ఇప్పుడు ఆ ప్లేట్ల మీద పెట్టేసుకోవాలి కింద ప్లేట్ లో నేను ఏం పెట్టలేదండి పైన ప్లేట్ లో మాత్రమే పెట్టాను దాని పైన కూడా ఏం పెట్టలేదు చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికిపోతాయి చూడండి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు బయట తీసేద్దాం అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్ లో కేసేసుకుందాం 5 మినిట్స్ కే మనకి ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైం లోనే ఉడికిపోతాయి చూడండి ఎంత బాగా ఉడికాయో ఈ విధంగా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది బియ్యపిండితో స్వీట్ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు నేను కట్ చేసి చూపిస్తానండి కట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది చూడండి మీకు గనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై